హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ నేను మీ ముందుకైతే మటుకు ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా ఇవాళ ఏం జరిగింది అని టకా 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 చెప్పేస్తాను. సో మీరు కూడా తొందరగా వినేసేయండి. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చెప్పేస్తాను అనమాట. సో ఇవాళ సండే ఫండే అంటే మనందరికీ తెలుసు, నాగార్జున గారు వచ్చి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఫన్నీ ఫన్నీ ఈవెంట్స్ ఉంటాయి, అండ్ ఫైనల్గా దాని తర్వాత అయితే ఒక ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. సో దీన్నే మనం ముద్దుగా F2 అని అయితే పెట్టుకుందాం. F2 అంటే ఏంటంటారో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. సో ఫస్ట్ ఫన్ ఉంటుంది, తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుంది. సో అందుకనే ముద్దుగా మనం F2 అని అయితే పెట్టేసుకుందాం దీనికి. సో ఈ వారం నుంచి మనం దీన్ని F2 అని పిలుచుకుందామే ముద్దుగా. సో నాగార్జున గారు తన సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేశారు. సాంగ్ అయిపోగానే నాగార్జున గారు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ లివింగ్ ఏరియాలో ఒక పాయింట్ అయితే చెప్తారనమాట. ఇది ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్లో ముందే అనౌన్స్ చేశారు వీళ్ళకి పేమెంట్ 0, ఐ మీన్ ప్రైజ్ అమౌంట్ 0 అని. సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అదేంటంటే లాస్ట్ వీక్ ఇలా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నాగార్జున గారు ఒక 5 lakhs అయితే ప్రైజ్ అమౌంట్ కింద ఇవ్వటం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ద అమౌంట్, కరెక్ట్ అమౌంట్. ఎందుకంటే ఇది నాగార్జున గారు ఇచ్చిన అమౌంట్, బట్ బిగ్ బాస్ గారు ఎంత ఇస్తారు ఏంటని మళ్ళీ వెయిట్ చేసి చూడాలని అయితే చెప్తారు అనమాట. సో ఇలా వీళ్ళ వీక్లీ పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళకి ప్రైజ్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే అంత ప్రైజ్ అమౌంట్ అయితే వస్తుంది అన్నమాట వీళ్ళకి. ఇలా చెప్పిన తర్వాత ఒక ఏవి అయితే చూపించడం జరుగుతుంది, లాస్ట్ వీక్ ఏం జరిగింది ఏంటి అని. ఇందులో ఏవి అంటే మొత్తం చూపించలేదండో, ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది, కొంచెం కొంచెం అయితే చూపించారు. ఆ ఏవిలో కూడా మెయిన్ ఏంటంటే ఆల్మోస్ట్ చూపించిన ఏవి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, హిందీ సాంగ్స్ ఉండటం. సో బిగ్ బాస్లో మెయిన్ రూల్స్ ఒకటి, ఇంగ్లీష్ మాట్లాడకూడదు, తెలుగే మాట్లాడాలి, అండ్ రెండవది పడుకోకూడదు. సో ఇలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వాటిని ఫాలో అవ్వటం లేదు. దానికోసమనే వీళ్ళకి ప్రైజ్ అమౌంట్ కూడా 5 lakhs ఇచ్చారు, అండ్ ఈ స్పెషల్ ఏవి అయితే చూపించేశారనమాట. సో ఈ ఏవి చూపించిన తర్వాత కంటెస్టెంట్స్ని అడగటం జరుగుతుంది, నాగార్జున గారు మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. సో వాళ్ళు 50,000 కట్ చేస్తారు లేకపోతే 50,000 ఇస్తారు అని అలా చెప్పడం అయితే జరిగింది. బట్ ఫైనల్గా బిగ్ బాస్ గారు అయితే 2 lakhs కట్ చేసి 3 lakhs అయితే ఇవ్వటం జరిగింది అనమాట. సో లాస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ప్రైజ్ అమౌంట్ ఎంత అంటే 3 lakhs అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాగార్జున గారు ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసేద్దాం అని అయితే చెప్తారు. సో నిన్న 6 కంటెస్టెంట్స్లోంచి ఒక కంటెస్టెంట్ని అయితే సేవ్ చేసేసారు. సో మిగిలిన 5 కంటెస్టెంట్స్లోంచి ఒకరిని ఇప్పుడు సేవ్ చేద్దాం అంటారు అన్నమాట. సో దానికి ఒక చిన్న ప్రాసెస్, అదేంటంటే హౌస్మేట్స్ ముందు హార్న్ అయితే పెట్టారు. సో ఒక్కొక్క కంటెస్టెంట్ ఆ హార్న్ అయితే ఊదవలసి ఉంటుంది. ఊదినప్పుడు డ్రమ్స్ కనుక సౌండ్ వస్తే వాళ్ళు అన్సేఫ్లో ఉన్నట్టు, అలానే హార్న్ సౌండ్ వస్తే మటుకు వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు అనమాట. హార్న్ అంటే ఏంటో అనుకున్నారు, శంఖం అండో మళ్ళీ. సో ఫైనల్గా ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మన శేఖర్ బాషా గారు అయితే సేవ్ అయిపోయారు. సో శేఖర్ బాషా ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకున్నారు ఈ వారం. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా సండే ఫండే కాబట్టి ఫండ్లోకి ఎంటర్ అయిపోతాం మనం అని చెప్పేసి నాగార్జున గారు వీళ్ళని యాక్షన్ రూమ్లోకి అయితే రమ్మన్నారు. ఏంటా ఫన్ అంటున్నాడు మళ్ళీ యాక్షన్ రూమ్లోకి రమ్మంటున్నారు అని కొట్టుకోమంటారు అనుకుంటున్నారు ఏంటి అనుకోమాకనండు. యాక్షన్ అంటే అది ఓన్లీ రూమ్ పేరు యాక్షన్ రూమ్, బట్ అక్కడ అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ కానీ సమ్ గేమ్స్ కానీ అన్నీ అక్కడే జరుగుతాయి అన్నమాట బిగ్ బాస్ హౌస్లో. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నాగార్జున గారు బాయ్స్ని గర్ల్స్ని సపరేట్గా డివైడ్ చేశారు, 2 teams, బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనమాట. ఇది కోఎడ్యుకేషన్ కాదండో, ఈసారి ఎవరు కాదు, సపరేషనే అనమాట. అన్లిమిటెడ్ ట్విస్ట్లు కదా, ఇది కూడా ఒక రకమైన ట్విస్టే. ఇందులో ఫస్ట్ గేమ్ ఏంటంటే సినిమా చెప్పేస్తా మామ, సినిమా చూపిస్తా కాదు చెప్పేస్తా మామ. ఇక్కడ ఏంటంటే నాగార్జున గారు ఒక హీరో పేరు చెప్తారు. సో ఆ హీరో యాక్ట్ చేసిన మూవీ నేమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాలి అనమాట. ఏ కంటెస్టెంట్ అయితే చెప్పలేడో వాళ్ళు ఓడిపోయినట్టు, నెక్స్ట్ పక్క టీం వాళ్ళు గెలిచినట్టు. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ విన్ అయింది ఎవరు అంటే మన బాయ్స్ ఈ టాస్క్లో మటుకు విన్ అయిపోయారు అనమాట. సో నేను టాస్క్లో ఇండివిజువల్గా చెప్పట్లో మొత్తం టాస్క్కి చెప్పేశా, బాయ్స్ ఈ టాస్క్ విన్ అయ్యారు.
సో విన్ అయిన తర్వాత మళ్ళీ ఒకళ్ళని సేవ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో నాగార్జున గారు కూడా లేట్ చేయట్లేదు, టక 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 ప్రాసెస్ కానిచ్చేస్తున్నారు అన్నమాట. సో ఈ సేవింగ్ ప్రాసెస్లో నాగార్జున గారు ఏం చేశారంటే కొన్ని బాటిల్స్ అయితే ఇవ్వటం జరిగింది కంటెస్టెంట్స్కి, అంటే ఈచ్ బాటిల్ టు ఈచ్ కంటెస్టెంట్ అనమాట. సో అది ఓపెన్ చేస్తే అందులో కనుక ఆరెంజ్ కలర్ కనుక కనిపిస్తే వాళ్ళు అన్సేఫ్, అలానే గ్రీన్ కలర్ కనుక కనిపిస్తే వాళ్ళు సేఫ్ అయినట్టు. సో ఈ ప్రాసెస్లో నెక్స్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే పృథ్వీ. సో ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ని అయితే మటుకు సేవ్ చేసేసారు ఫస్ట్. సర్లే చూద్దామండి నెక్స్ట్ మరి ఫీమేల్ని సేవ్ చేస్తారా లేకపోతే మళ్ళీ మేల్ని సేవ్ చేస్తారా అని అయితే వెయిట్ చేస్తే తెలుస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి మీరు కూడా. సో ఇది అయిపోయిన తర్వాత సేవింగ్ ప్రాసెస్ అయిపోయినాక ఇంకొక గేమ్ అయితే కండక్ట్ చేసేసారు. ఈ గేమ్ పేరే లాక్కో ఇటు. ఏంటి ఆయుడు లాక్కో ఇటు అంటున్నాడా, ఆ గేమ్ పేరే అదండు. దీనిలో ఒక కోన్ అయితే ఇవ్వటం జరుగుతుంది, ఇవ్వరు మధ్యలో పెడతారనమాట. సో ఇటు ఒక కంటెస్టెంట్, ఇటు ఒక కంటెస్టెంట్, ఇటు గర్ల్ ఇటు బాయ్, లేకపోతే ఎవరో ఒకళ్ళు, ఇటు ఒక కంటెస్టెంట్ ఇటు ఒక కంటెస్టెంట్ అయితే నుంచోవటం జరుగుతుంది. సో నుంచున్న తర్వాత నాగార్జున గారు హెడ్ షోల్డర్ నీ టోస్ అని అయితే చెప్తూ మధ్యలో ఎక్కడో ఒక చోట కోన్ అని అయితే చెప్తారనమాట. కోన్ అని చెప్పగానే కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ అయితే కోన్ని టచ్ చేసి లాక్కుంటాడో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ ప్రాసెస్లో గర్ల్స్ విన్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ టాస్క్లో బాయ్స్ విన్ అయ్యారు, సెకండ్ టాస్క్లో గర్ల్స్ అయితే విన్ అయిపోయారు అన్నమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే పెట్టారు, బాయ్స్ కనుక విన్ అయినట్టు అయితే ఒకవేళ ఈ టాస్క్ వీళ్ళకి వచ్చే గిఫ్ట్ హ్యాంపర్ని గర్ల్స్కి షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, బట్ గర్ల్స్ కనుక విన్ అయితే ఆ గిఫ్ట్ హ్యాంపర్ని బాయ్స్తో కూడా షేర్ చేసుకోవాలి. అదే నాకు అర్థం కాదు, మేబీ ఆ గిఫ్ట్ హ్యాంపర్లో ఏదైనా బాయ్స్ వాడుకునే ఐటమ్స్ కూడా ఉండి ఉండవచ్చు, మనకైతే ఏం చూపించలేదు అనుకోండి. ఎందుకంటే మీరు ఈ ఎపిసోడ్ అయిపోయినాక చూసుకోండి దాని గురించి అని అయితే నాగార్జున గారు చెప్పేశారనమాట. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా మిగిలిన అంటే ఐ మీన్ కంటెస్టెంట్స్ అందరినీ అయితే మటుకు లివింగ్ ఏరియాలోకి వచ్చామన్నారు. సో ఇక్కడ ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు డేంజర్ జోన్లో, వీళ్ళ ముగ్గురులోంచి ఒకరిని సేవ్ చేసే టైం అయితే రానే వచ్చేసింది. సో ఈ సేవింగ్ ప్రాసెస్లో భాగంగా ఏం చేశారు అంటే మూడు జ్యువెలరీ బాక్స్లు అయితే ఇవ్వటం జరిగింది ముగ్గురు కంటెస్టెంట్స్కి. సో అది ఓపెన్ చేస్తే దానిలో కనుక గ్రీన్ కలర్ జ్యువెలరీ ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు, లేదు రెడ్ కలర్ జ్యువెలరీ ఉంటే మటుకు వాళ్ళు అన్సేఫ్ అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మన విష్ణుప్రియ అయితే సేవ్ అయిపోయింది. సో ఫస్ట్ గర్ల్ అంటే ఇవాళ ఎపిసోడ్లో ఫస్ట్ గర్ల్ సేవ్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే విష్ణుప్రియ అనమాట. సో ఇంకా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు డేంజర్ జోన్లో ఉంది వాళ్ళు బేబక్క అండ్ మణికంట. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారో అది మటుకు కొంచెం కామెంట్స్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఎపిసోడ్ లాస్ట్లో నేను చెప్పేస్తాను ఎవరే ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేవింగ్ ప్రాసెస్ ఫైనల్ గేమ్. ఇప్పటివరకు జరిగిన కొంచెం ఫన్ గేమ్ అయితే ఇది ఏంటంటే ఫన్ లాంటి గేమే, బట్ ఈ గేమ్ వల్లనే రేపు జరిగే నామినేషన్ ప్రాసెస్లో కొంచెం పేలుతాయి అన్నమాట, బాంబులు కాదు ఆటం బాంబులే పేలుతాయి. ఎందుకంటే ఈ గేమ్ అలాంటిది, ఇందులో కొన్ని యానిమల్ నేమ్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చేసి ఒక్కొక్క యానిమల్ అయితే ట్యాగ్, ఆ ట్యాగ్ కంటెస్టెంట్ మెడలో వేయవలసి ఉంటుంది అండ్ దానికి రీజన్ చెప్పవలసి అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ నేను మొత్తం చెప్పను, ఇందులో ఇంపార్టెంట్ యానిమల్స్ కొన్ని ఉన్నాయి వాటి నేమ్ అండ్ వాటి క్యారెక్టర్ అది ఎవరికి ఇచ్చారు అని అయితే మటుకు పైపైన చెప్పేస్తా. సో ఇందులో ఏంటంటే విష్ణుప్రియకి మటుకు ఫాక్స్ ఇచ్చారు. ఫాక్స్ అంటే తెలుసు కదా కన్నింగ్, సో ఎందుకనో విష్ణుప్రియ కన్నింగ్ అని అయితే అనిపించింది. సో విష్ణుప్రియకి ఫాక్స్ అని ఇవ్వటం అయితే జరిగింది. అలానే మన సోనియాకి అయితే మటుకు క్రొకోడైల్ అండ్ మాస్కిటో అన్నమాట. సో క్రొకోడైల్ అంటే తెలిసిందే కదా ముసలి కన్నీరు, మస్కిటో అంటే చిరాకు. సో ఈ రెండు యానిమల్స్ మన సోనియాకి అయితే వచ్చినాయి. సో యష్మికి అయితే రెండు స్వార్థం వచ్చినాయి, అలానే ఒక కన్నింగ్ ఫాక్స్ అయితే వచ్చింది అనమాట. సో స్వార్థం అనేది పాజిటివ్గానే ఇచ్చారు, గెలవాలి అని ఈ అమ్మాయికి స్వార్థం ఎక్కువ ఉంది అని చెప్పారు అనమాట ఇచ్చిన వాళ్ళు. సో అది కొంచెం పాజిటివ్గా అనిపించింది, బట్ కన్నింగ్ అనేది కొంచెం ఇది కాబట్టి ఫాక్స్ కాబట్టి ఇది మళ్ళీ నెగిటివ్గానే తీసుకోవాలన్నమాట. సో మన శేఖర్కి అయితే అలానే మాస్కిటో వచ్చింది, చిరాకు పెడుతూ ఉంటాడంట ఇంట్లో అందరికీ కుళ్ళు జోకులు చెప్తూ కుళ్ళు కుళ్ళుగా మాట్లాడుతూ, సో అదే అయితే రీజన్ చెప్పేశారు. అలానే మన సీతాకి మటుకు స్కార్పియన్ వచ్చిందనమాట,
ఐ మీన్ సీత అండ్ మణికంఠ కూడా వీళ్ళిద్దరికి అయితే మటుకు స్కార్పియన్ వచ్చింది. స్కార్పియన్ అంటే నమ్మకూడదు, వీళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి. సో అలానే మన బేబక్కకి అయితే డాంకీ ఇచ్చారు, ఎందుకంటే తెలివి తక్కువ అమ్మాయి అంట బేబక్క. సో ఫైనల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా రేపు నామినేషన్ ప్రాసెస్లో వీళ్ళు ఎవరు ఏ యానిమల్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ రీజన్ చెప్తారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని నామినేషన్ని కొంచెం గట్టిగా తన్నిచ్చొచ్చు అని చెప్పేసి జరిగిన ఒక చిన్న వే అని నేను అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అలానే అనిపించింది అక్కడ. సో టూ గేమ్స్ ఫన్ అయిపోయినాయి, ఇది కొంచెం ఫ్రస్ట్రేషన్ గేమ్, బట్ ఫైనల్గా అయితే ఇది కూడా అయితే కంప్లీట్ చేసేసారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ ఘట్టం ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే మిగిలిపోయారు, వాళ్ళే మన బేబక్క అండ్ మన మణికంఠ. సో వీళ్ళిద్దరిని ఇంకా యాక్షన్ రూమ్లోకి అయితే రమ్మని చెప్పి అక్కడ ఏం చేశారంటే రెండు డ్రమ్స్ అయితే పెట్టారు. సో ఆ రెండు డ్రమ్స్ని వీళ్ళు గట్టిగా మోగిస్తూ ఉండాలి. ఒక కొంచెం ఫాస్ట్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గేమ్ అవుతుంది, అంటే ఆ డ్రమ్ బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అందులో టూ స్క్రోల్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క డ్రమ్లో ఒక్కొక్క స్క్రోల్, అది ఓపెన్ చేస్తే దానిలో సేఫ్ ఆర్ అన్సేఫ్ అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మన మణికంఠ అయితే సేవ్ అయిపోయాడు అండ్ బేబక్క, బెజవాడ బేబక్క, సో తనైతే ఎలిమినేషన్ అయిపోయి ఇవాల్టి బిగ్ బాస్ హౌస్ నుంచి, ఐ మీన్ ఫస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అని అంటే మన బేబక్క అనమాట. సో బేబక్కని స్టేజ్ మీదకి అయితే పిలిచేశారు అండ్ తన జర్నీ అయితే చూపించేశారు. అలానే ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు అనమాట బేబక్కకి. అది ఏంటంటే అర్హత లేని వాళ్ళు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి అర్హత లేని కంటెస్టెంట్స్ ఎవరు అని. సో బేబక్క ఒక నలుగురు కంటెస్టెంట్స్ని అయితే చెప్పింది, వాళ్ళే సోనియా, పృథ్వీ, నిఖిల్ అండ్ మణికంఠ. ఈ బేబక్క దృష్టిలో వీళ్ళ నలుగురు బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి వీల్లేదు. సో ఇవాళ ఎపిసోడ్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది అండ్ ఫైనల్గా రేపటి ప్రోమో కూడా అయితే చూపించడం జరిగింది. నేను అన్నట్టుగా నామినేషన్ ప్రాసెసే ఉంది, అందులో ప్రాసెస్ కొంచెం గట్టిగానే హాట్గా జరిగినట్టు అయితే ఉంది అనమాట, ప్రోమోలో అలా అయితే చూపించేశారు. ఈ ప్రాసెస్ ఏంటంటే మెయిన్గా ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి వాళ్ళ నెత్తి మీద కలర్ అయితే పోసి ఎందుకు నామినేట్ చేశారు అని చెప్పాలి అనమాట. ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ అంటే మనకు తెలిసిందే అనుకోండి, బయట క్లైమేట్ ఎంత చల్లగా ఉన్నా కానీ అది చూస్తే మనకు మన బాడీ ఎంత హీట్ ఎక్కుతుంది. సో రేపు అందరూ చూసేటప్పుడు కొంచెం కూల్ డ్రింక్స్ లేదా ఐస్ క్రీమ్స్ పెట్టుకొని చూడండి, ఆ వేడికి మీ బుర్రలు పగిలిపోతాయి. నేను కూడా అదే పని చేస్తాను. సో ఇంకా ఈ ఎపిసోడ్, ఈ రివ్యూ అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నా, రేపటి రివ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.